नमस्ते अंडी, आम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट। समस्या एदैना परिष्कारम मी पेरलो उंटुंदंडी। मी पेरलो उन्न संख्या बलम मी डेटा बर्त गनुक मैचबिलिटी उन्नट्लयिते तप्पकुंडा मी लाइफ लो अद्भुतालु चूस्तारनि चेप्तुंदि न्यूमरोलॉजी। काकपोते मुख्यंगा एवरैते ओकटो नंबर लो पुट्टि उंटारो जीरो नंबर वन वीळ्ळकि లైఫ్ లో ఎంత స్థాయికైనా ఎదిగే అవకాశం అర్హత భగవంతుడు ఇస్తాడు బై పుట్టుకతో। ఎందుకంటే ఆ నెంబర్ 1 కదిపతి సూర్యుడు। సో సూర్యుడు అంటే రవి కదా। సో ప్రపంచాన్ని శాసించే శక్తి రవికి మాత్రమే ఉంటుంది। అంటే ఈ యొక్క దేవతల గురువు కూడా రవి అని చెప్తారు। అట్ ది సేమ్ టైం అంటే గురువున్న కూడా రవికి ఒక ప్రముఖ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది। సో అలాంటి డేటా బర్త్ పుట్టిన వ్యక్తులకి అనుకున్న పనులు జరగలేదు, లేదు అనుకున్నదేది సాధించలేకపోతున్నాం, లేదు ఆర్థికంగా నష్టపోతున్నాం, లేకపోతే వ్యాపార పరంగా గానీ ఉద్యోగ పరంగా గానీ అడ్డంకులు అవాంతరాలు ఎదురవుతున్నాయంటే ఒక్కసారి మీ పేరులో ఏదైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోండి। ఎందుకంటే నెంబర్ 1 లో పుట్టిన వ్యక్తి పేరు పి లెటర్ తో గాని డి ఎం ఆర్ ఎస్ ఇటువంటి లెటర్స్ తో గనక పేరు ప్రారంభమైతే ఖచ్చితంగా ఆ పేరులో ప్రాబ్లం ఉంది తీరుతుంది। ఆ పేరులో నెగటివ్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి। ఎందుకంటే ఆ నెగటివ్ నెంబర్ ఎలా ఉంటుందంటే గనక ఓవర్స్ ఉంటాయి, ఏఈఐఓయు, వాటి యొక్క టోటల్స్ తీసుకుంటే మామూలు న్యూమరాలజీ లెక్కల ప్రకారం 12, 13, 16, 18, 21, 31 ఇలాంటి నెంబర్లు రాకూడదు। ఇన్ కేస్ కన్సోనెంట్స్ కూడా రాకూడదు। అట్ ది సేమ్ టైం అదే పేరులో 7th ప్లేస్ లో 7వ స్థానం కానీ 6వ స్థానంలో ఉన్న అక్షరానికి ఏఐజేవై ఈ లెటర్స్ రాకూడదు, వస్తే వ్యతిరేకమైన ఫలితాలు లీడ్ చేస్తారు। అసలు పేరులో టోటల్ నెంబర్ లో మాత్రం 33 కానీ 42 కానీ 51 కానీ ఖచ్చితంగా రానే కూడదు 1వ నెంబర్ పుట్టిన వ్యక్తులకి। ప్లస్ అదే అమ్మాయిల పేరులో టిహెచ్ఏ తాతో పేరు ఎండ్ కాకూడదు, ఐ లెటర్తో పేరు ఎండ్ కారాదు, అదే అబ్బాయిల పేరులో ఎన్ తో పాటు స్టార్ట్ అయిన పేర్లు కావచ్చు, ఆర్ఏఓ రావుతో పేరు ఎండిన వ్యక్తులు కావచ్చు, డబ్ల్యూఆర్ వార్ వచ్చినా కూడా కావచ్చు, అదే పేరులో ఈఎన్డి ఈఆర్ లేకపోతే హెచ్ఐటి డబ్ల్యూఐకే, సో ఇలాంటి నెగటివ్ ప్రొనౌన్సియేషన్స్ ఉన్నా కూడా మీరు ఏదనుకున్నా ఈజీగా వర్కౌట్ కాదు మీకు లైఫ్। ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కూడా టాలెంట్ ఉంటుంది, కానీ అందరూ సక్సెస్ అవుతున్నారా? లేదు, కొంతమంది మాత్రం సక్సెస్ అవుతారు। ఆ కొంతమంది పేర్లు చక్కగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఉన్నాయి కనుకనే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు। వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఏదైనా సరే కష్టపడితే సక్సెస్ ఉంటుంది, ఎందుకు ఈ శాస్త్రాన్ని నమ్మాలి, పేరు మారితే జీవితం మారిపోతుందా? ఎస్, మారి తీరుతుంది। మీరు చెక్ చేసుకోండి ఎంత మంది లేరండి సెలబ్రిటీస్, చూడండి పేరు మార్చుకున్న వాళ్ళు ఒక యోగవంతమైన జీవితాన్ని పొంది ఉన్నారు, పేరును సరిచేసుకున్న వాళ్ళు అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు। అర్థమైందా? మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, దిలీప్ కుమార్ అనే వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు ఏఆర్ రహమాన్ అల్లారకా రహమాన్ అని చెప్పి మార్చుకున్న తర్వాత ప్రపంచం మొత్తం చూడగలిగింది। ఎందుకు వీళ్ళ పేర్లు చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళైతే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది అనమాట। నేను భానుచందర్ అనే ఒక వ్యక్తికి కరెక్షన్ ఒక డి లెటర్ అదనంగా చేర్చిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 3 మంత్స్ లో ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ ఆటోమేటిక్ గా విత్ ఇన్ 3 మంత్స్ లో పెట్టగలిగాడు। అంతకుముందు 3 ఇయర్స్ గా ట్రై చేస్తున్నాడు, కానీ ఎప్పుడైతే ఒక డి లెటర్ ని పేర్లు అదనంగా చేర్చానో వాటి యొక్క గ్రాఫ్ ఆటోమేటిక్ బర్త్ నెంబర్ ఎప్పుడైతే మ్యాచ్ అయిందో దాన్ని ఎప్పుడైతే సిగ్నేచర్ గా ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాడో ఆటోమేటిక్ గా సక్సెస్ సాధించగలిగాడు। ఆ భానుచంద్ర అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉంటాడు, దిల్షుక్ నగర్ లో ఉంటాడు। అంటే ఇలా చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు, కానీ ఒక సెలబ్రిటీ పేరు చెప్తే మీకు తెలుస్తుంది, ఎస్ అవును ఆయన పేరు సరి చేసుకున్నాడు, ఏఆర్ రహమాన్ గారు, చిరంజీవి గారు అసలు పేరు శివశంకర ప్రసాద్, మోహన్ బాబు గారి పేరు భక్తవచ్చరావు నాయుడు, సో అలా చెప్పుకుంటూ చాలా మంది పేర్లు ఉన్నాయి। సో అలా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఉన్నట్లయితే మాత్రమే మీరు లైఫ్ లో సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు। ముఖ్యంగా 1 నెంబర్ లో పుట్టిన వాళ్ళకి అద్భుతమైన జీవితం ఉంటుంది, కానీ లేదు అంటే ఖచ్చితంగా మీ పేరులో ప్రాబ్లం ఉండాలి, లేదా మీ సంతకంలో ప్రాబ్లం ఉండాలి, లేదా మీ పేరులో అర్థంలో ప్రాబ్లం ఉండాలి, మీ పేరు సంతకం చేసే విధి విధానంలో ప్రాబ్లం ఉండాలి, మీరు ఉన్నటువంటి వాస్తులో కూడా ప్రాబ్లం ఉండొచ్చు। నిమరో వాస్తు అండి, వాస్తు అంటే ఆగ్నేయ వంటగది ఈశాన్య పూజ గది కాదండి, ఏ నెంబర్ లో పుట్టిన వాళ్ళు ఏ ప్లేస్ లో ఉండాలి, జన్మస్థానంతో మంచి ఇతర ప్రాంతాలకు వెళితే మంచిదా, ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా కరెక్ట్ గా మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీరు ఏ సమస్యలో కూడా కావచ్చు అద్భుతాలు చూడొచ్చు, సక్సెస్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుందని చెప్తున్నాను ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి, తద్వారా మీలో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది। సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి।